హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే ఈరోజు సాయిల్ మిక్సింగ్ కలుపుకుని కొత్తగా మొక్కలు పెట్టుకుందాం అనుకుంటున్నాం. పాత మొక్కలన్నీ కూడా నేను తీసేస్తాము, కొత్త మొక్కలు పెడతాం కోసం సాయిల్ మిక్సింగ్ అయితే కలుపుతున్నాము. సాయిల్ మిక్సింగ్లో నేనేం కలిపారంటే పాత మట్టి కింద గుమ్మలు వచ్చేసి దాంట్లో కొంచెం పాత మట్టి ఓక కొంచెం పేడెరువు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఇట్లా పేడెరువు అంతా కూడా దీంట్లో ఇది కలిపేవాడిని. ఇది గడ్డలోనే ఏమవుదో మనకి వాటర్లో నానిపోతుంది కొద్దిగా, కాబట్టి అది పాతది కాబట్టి అట్లా ఉంది. సో మనం ఏంటంటే మన దగ్గర ఉన్న మొత్తం ఏవైతే మన దగ్గర పాత వస్తువులు ఉన్నాయో కొనుక్కోకుండా కవర్లు కానీ, పాత వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ టిన్స్ కానీ, లేకపోతే ఇట్లా ఎవ్రీథింగ్ ఏది ఉంటే అది మన అన్నీ కూడా కలుపుకొని ఇట్లా మట్టి ఎత్తుకుంటాం. సో ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ చేసేస్తాం కాబట్టి ఇది మొత్తం రేపటి మళ్ళీ గింజలు పెట్టుకోవడం కోసం మన మట్టి అయితే మళ్ళీ రీకంపోజ్ చేస్తుంది. అంతా కూడా ఇట్లా మన దగ్గర ఏమైతే ఉన్నాయో దాంట్లో ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా తీసేస్తాం. ప్రతి దాంట్లో కూడా కొంచెం బాటమ్ అయితే మట్టి వేస్తాం, అంటే జస్ట్ కొంచెం మట్టి వేసుకున్నాం అడుగున. ఇలా ఎందుకు వేస్తామంటే అడుగును కొంచెం మట్టి వేసినప్పుడు మనం తీసేసిన కంపోస్ట్ అన్ని చెట్లు అన్నీ కూడా మళ్ళీ దీంట్లో మనం రీఫిల్ చేస్తాం. అప్పుడు మనకేమవుతుందంటే రీఫిల్ చేసినప్పుడు మనకి ఆ చెట్లన్నీ కూడా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతాయి. చూడండి, ఇవన్నీ కూడా ఖాళీ అయినాయి కదండి. ఇప్పుడు కంప్లీట్గా ఇవన్నీ కూడా మళ్ళీ రీఫిల్ చేసేసి మళ్ళీ నేను మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు మనం కలిపిన అన్నింటిలో కూడా అలాగే ఉంది, ఓక మట్టి ప్లస్ పేడెరువు ఈ మూడు ఈరోజు కలిపాం. కిచెన్ వేసేది ఇప్పుడు లేదు కాబట్టి ఇలా తీసేసిన చెట్లు ఇవన్నీ కూడా పక్కన వేసాం కదండి. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎట్లా చేస్తున్నా ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అలాగే ఉంది. ఇట్లా నల్ల కవర్లు ఎక్కువ వాడతాను చెప్తాం కదా, మనం నల్ల కవర్లు వాడతాం వల్ల ఏంటంటే తక్కువ స్పేస్లో మనకు ఒక కేజీ కవర్లు తెచ్చుకుంటే మనకు వచ్చేసి 70-75 రూపాయలు పడుతుంది, 150 రూపాయలు పడుతుంది. ఒక 40-50 కవర్లు వస్తాయి అంటే మినిమం ఒక కవర్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్లో మనకు వస్తుంది, 3-4 ఏళ్ళు ఈల్డింగ్ బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం ఆ కవర్లో ఇప్పుడు మట్టి పోసిన కవర్లో మినిమం అయితే 2 మొక్కలు పెట్టుకోవచ్చు అండి, బెండ మొక్కలు అలాంటివన్నీ. ఎందుకంటే ఇవి చూసారా ఆల్రెడీ ఇక్కడ బెండ మొక్కలు పెట్టినట్లు బెండకాయలు కాస్తూ ఉన్నాయి కొన్ని అయితే. ఇవన్నీ కూడా అలా పెట్టినాయి అక్కడ నల్ల కవర్లో కూడా చూడండి. బెండ మొక్కలు ఆ 2 కాయలు 2 చెట్లు ఉన్నాయి, ఆ 2 చెట్లు ఎంత గ్రోత్ ఉంది చూడండి ఆ బెండ మొక్కలు ఆ కవర్లో. అందుకని 90% ఏంటంటే కవర్లు ఇష్టపడతా ఎక్కువ పెడతానికి, ఈ పెద్ద పెద్ద టబ్స్ కంటే ఈ కవర్లో పెట్టుకున్న మనకి దాంట్లో 2 మొక్కలు చక్కగా పెరుగుతాయి, దీంట్లో 3 మొక్కలు పెరుగుతాయి. ఇంత పెద్ద టబ్లో పెరిగే విధానం ఒకటే, అంత చిన్న కవర్లో పెరిగే విధానం ఒకటే. కాబట్టి ఏంటంటే 90% నా దగ్గర ఉన్నాయి వాడేసుకుంటాను నేను. అట్లాగే కవర్లు నిండుకైతే కంప్లీట్గా మట్టి ఎత్తేసుకుంటానండి, ఎందుకంటే కవర్లు చిన్నవి కాబట్టి దీంట్లో మళ్ళీ మనం కంపోస్ట్ చేసి ఆకులు అన్నీ వేసామనుకోండి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద కవర్ అయితే వేసుకోవచ్చు మధ్యలో ఆకులు, కానీ ఇది 9 ఇంచెస్, ఇది 1 ఫీట్ కవర్, ఇది 9 ఇంచెస్ కవర్లో. సో 9 ఇంచెస్ కవర్లో మనం ఏమైనా వేసామనుకోండి ఆకులు అలమలేమన్నా కొంచెం తొందరగా కంపోస్ట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే ఆ కవర్లో వేసుకోవచ్చు, లేదంటే పెద్ద టబ్బులు వేసుకొని తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. సో ఎంత చిన్న కవర్లో అలాంటి కవర్లో కూడా నేను ఫిల్అప్ చేసుకుంటున్నాను మట్టి అంతా కూడా. రెండు కవర్లు అన్నీ కూడా అలా మట్టి ఫిల్అప్ చేసేసుకోవడం అంతే, అలా కొడితే కిందకి దిగిపోతుంది, లూజ్ అని ఉన్న ఎయిర్ ఫామ్ కూడా సరిపోతుంది. కొంచెం ఇప్పుడు నిండుగానే పోస్తున్నాండి కవర్ల మట్టి, ఎందుకంటే ఇది కొంచెం 2 రోజులైన తర్వాత కొంచెం డౌన్ అయిపోతుంది. మనం గింజలు పెట్టుకున్న తర్వాత 2 రోజులకి 1-3 అంగుళాలు తగ్గిపోతుంది. సో అప్పుడు మనకేంటంటే 30 వస్తుంది. ఇప్పుడైతే నిండుగానే పోసుకోవాలి కొంచెం అట్లా కుదిస్తే మట్టి దిగిపోతుంది కిందకి. చూస్తున్నాడు మట్టి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉంది. ఆల్రెడీ ఒక 1 ఇయర్ నుంచి మనం వాడుతున్న మట్టి కాబట్టి ఇంకొంచెం అయితే మట్టి గుల్లగా తయారైంది. ఇప్పుడు మనం ఓక కలుపుకున్నాం కాబట్టి ఇంకొంచెం అయితే స్మూత్గా అయితే అయిపోతుంది, చాలా ఉంటుంది చూడండి ఓక. ఈ ఓక అంతా కూడా వితిన్ 3 మంత్స్లో మొత్తం మట్టిలో కలిసిపోయి మనకి మట్టి అంతా కూడా బలంగా తయారవుతుంది. ప్లస్ మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే మొక్క సాయిల్ లూజ్గా అవ్వడానికి ట్రై చేస్తుంది ఈ ఓక. ఇది చూసారండి, ఇది మనం గార్డెన్లో తీసేసిన చెత్తనండి, కంపోస్ట్. ఒక 10 రోజుల నుంచి వర్షాలు పడినాయి కాబట్టి తడిచిపోయాయి, కుళ్ళిపోయింది. ఈ కుళ్ళిపోయిందని మనం ఏం చేస్తాం, మామూలుగా మనం దీంట్లో వేసిన కుళ్ళిపోతుంది, మనం వర్షాలకు కుళ్ళిపోయింది. దీన్ని ఏం చేస్తామంటే మనం అన్నింటిలో కొంచెం ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అంతే. ఈ చెత్తను తీసుకొచ్చి దీంట్లో ఫిల్అప్ చేసి పైన మట్టి పోయడం అంతే, వేరే ఏం కంపోస్ట్ అదే అయిపోతుంది అంతేనండి. ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోయి ప్రతి దాంట్లో కూడా మన దగ్గర ఉన్న చెత్త అంతా కూడా 3 వంతులు అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అంతే. వేసి నిండుగా వేస్తే ఇంకా చాలా వరకు పైగా వేసేసుకో, ఇంకా వేయచ్చు ఏమో అసలు ఇంకా వేసుకోవచ్చు. సరే ఇంత ఎంత ఇది ఉందో చూడండి, ఊరినే ఇది అయిపోతుంది. ఇంట్లో ఆకులు అలా ఏమన్నా సరే తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుంది, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇంకా వేయచ్చు దాంట్లో, ఇంకా వేయండి దాంట్లో, ఇంకా వేయండి కంప్లీట్గా అంతా వేయండి, ఇంకా చాలా ఉంది కదా, ఇంకా అక్కడ కూడా తెచ్చుకుందాం. ఇంకా వేసి ఇంకా చాలా వేయచ్చు దాంట్లో, ఇంకా అవతల దాంట్లో ఖాళీ ఉంది. ఇక్కడ చిన్నది కాబట్టి దీంట్లో ఎంత అయ్యో అసలు, ఎందుకంటే చిన్నగా ఉంది కదా, దీన్ని కొంచెం ఇటు తగ్గించుకోండి. దీంట్లో మట్టి తక్కువ పడుతుంది కదా, అట్లా ఇది చాలు, ఇది కొంచెం చాలు దీంట్లో చిన్నది కదా, కొంచెం తగ్గించుకుంటే పెద్ద అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అట్లా.
మేమైతే కూడా ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న పాత చెత్త కొత్త చెత్త ఇప్పుడు తీసేసిన ప్రతిదీ కూడా పచ్చిదా ఎండదని చోట్ల ప్రతిదీ కూడా దీంట్లో ఫిలప్ చేసుకుంటే వెళ్తున్నామండి. ఇదేమవుదండి, ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 50% కంపోస్ట్ అయిపోయింది, ఇంకా 50% పైన మట్టి వేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిపోతుంది మొక్కలు. ఏమవుదో, దీనిపైన మనం 3-4 అంగుళాలు మట్టి పోస్తాం కాబట్టి త్వరగా మీకు ఇదైపోతుంది. చూడండి, నల్లగా అయిపోయింది కదా ఇప్పుడు ఆల్మోస్ట్, ఇది కులుతూనే ఉంది. ఇంకా ఇది పచ్చి ఆకులు, ఇప్పుడు తీసేసిన చెట్లన్నీ కూడా దీంట్లో వేసాం. ఏది వేసినా ఏమవుదండి, చక్కగా కంపోస్ట్ అయిపోతుంది మీకు. ఇది చూడండి, మనం ఏది వేసుకున్నా కంపోస్ట్ అవ్వదన్న మాటే లేదు దీంట్లో. ఇదంతా కూడా కొత్తదే, పాత అన్నీ ఉన్నాయి. ఇది మనం ఫుల్గా మట్టి పోసేసుకుంటే ఏమవుతుందంటే, కుళ్ళుకుంటా కుళ్ళుకుంటా కిందకి వెళ్ళినప్పుడు మొత్తం మళ్ళీ 3-4 అంగుళాలు డౌన్ అయిపోతుంది. చూసారు కదా, ప్రతి టబ్లో కూడా మనం ఎంతంత అయితే ఉన్న చెత్త తీసాం, పాతది కొత్తది మొత్తం కలుపుకుంటే ఈరోజు ఈ టబ్బులన్నింటిలో కూడా మన దగ్గర ఉన్న కిచెన్ కంపోస్ట్ మొత్తం కూడా వాడేసుకున్నాం. తీసేసిన చెట్లు కిచెన్ కంపోస్ట్ అంతా కూడా వాడేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇక తీసే దొండ చెట్లు పిచ్చ చెట్లు ఏ పీకెస్ నేను ఉన్నాయి. ప్రతి దాంట్లో అడుగును కొంచెం మట్టి పోయడం, పైన కొంచెం ఆకులు వేయడం, తీయడం అంతే, వేరే ఏమీ లేదు. ఇట్లా చేసుకుంటూ వాడు నేను అంతా. ఇవి చూసారు కదా, ఇట్లా ప్రతి దాంట్లో ఇలా ఆకులు వేసుకోవడం, మట్టి పోసుకోవడం, ఫిల్అప్ అయిపోతుంది ఆటోమేటిక్, మొత్తం అదే ఫిల్అప్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం మట్టి పోసేసుకుంటున్నామండి, అంతా కలిపిన మట్టి ఉంది కదండి, అదంతా ప్రతి దాంట్లో నిండుగా పోసుకుంటూ వెళ్ళిపోవడం అంతా మళ్ళీ దీంట్లో. ఇట్లా ఈ ఉన్న మట్టి అంతా కూడా ఇట్లా పోసేసుకుంటూ వెళ్ళిపోవడమే నిండుగా, ఎందుకంటే ఆటోమేటిక్ తగ్గిపోద్ది కదా తర్వాత. చూసారు కదా, ఇట్లా పోసుకుంటూ నిండుగా పోసుకుంటూ వెళ్తే మనకు చెట్లు నడుక్కి వెళ్ళిపోతే మనకేం కనపడదు కూడా. నిండుగా పోసే ఇంకా పోయచ్చు, ఇంకా నిండుగా పోయి ఇంకొంచెం పోస్తే అణిగిపోతుంది. ఇంకా 2-3 రోజులకి మొత్తం ఫస్ట్ పోసుకుంటే ఇలా ఇట్లా అన్నిట్లు పోసే, ఇట్లా పోసేస్తే తర్వాత మిగతా పోసుకుందాం. ఇంతేనండి నేను చేసే ప్రాసెస్, ఇది ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మనం ఇది చేసే దీంట్లో ఒక మొక్క పెట్టేసుకుంటే ఒక ఏదైనా సరే ఒక 3-4 నెలల్లో మళ్ళీ దీని దగ్గర మనం రావాల్సిన అవసరమే ఉండదు. ఆ కంపోస్ట్ అయిపోతుంది, కిచెన్ కంపోస్ట్లో మొత్తం కలిసిపోతుంది, ఆకులు కుళ్ళిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, ఈళ్ళు బాగా వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఆ మొక్కలు పీకేసినప్పుడు మళ్ళీ మట్టి గుమ్మరించుకుని మళ్ళీ మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం అంతే. ఇప్పుడు ఇది 3-4 నెలలు దీనికి కదపాల్సిన అవసరమే ఉండదు. ఇట్లా ఉన్న కుండీలన్నింటిలో ఇట్లా మట్టి పోసుకుంటూ వెళ్ళిపోవడమేనండి సరి చేసేసుకుంటా. ఇట్లా నిండుగా ఇంకా పోయి ఇంకొంచెం పోయి దీంట్లో ఇట్లా నిండుగా పోసుకుంటూ వెళ్ళిపోతే మనకి కంపోస్ట్ అనేది త్వరగా అవ్వదు కాబట్టి ఒక 2-3 వారాల్లో డౌన్ అయిపోద్ది. ఆ డౌన్ అయిపోయినప్పుడు మనకి ఇంకొంచెం అవసరమైతే కొంచెం మట్టి పోసుకోవడం, లేకపోతే మొక్క పెట్టేస్తే సరిపోతే వదిలేసాడు అని అంతే. ఎత్తి పక్క పెట్టేసాయండి, నిండిపోయినాయి కదా సరిపోతుంది. ఇది కూడా ఈ బెండ మొక్కలు ఎలా పెట్టినాయి చూసారా, 2 బెండ మొక్కలు ఇంత కవర్లు ఎలా హెల్దీగా ఉన్నాయో, ఎన్ని కాయలు కాస్తుందో చెట్టు. ఇదిగోండి మొక్కలు పెడుతూ ఉండి చూసారా ఎక్కడి వరకు వచ్చింది ఆహారం అంతా. చాలా కష్టం అండి, మొక్కలు మనం పెంచుకోవడం ఈజీ అనుకుంటాం కానీ మిద్ది తోటలు ఎక్కడైనా సరే మట్టిలు కలుపుకోవడం మట్టిలు చేయడం అనేది చాలా ఈజీ. ఆ వర్క్ చేసేవాళ్ళకి ఆ ప్రాసెస్ తెలుస్తుంది ఎంత అనేది. ఒక 3 గంటల నుంచి సుమారు 2 గంటల నుంచి కూర్చుంటే ఒక లెవెల్కి వచ్చింది ఇదంతా కూడా. అంటే మనం ఒక్కసారి కాబట్టి చేసేది, 3-4 నెలలకోసారి కాబట్టి చేసేది పెద్దదాన్ని కష్టమైతే అనుకోకూడదు. మనకి మొక్కలు కావాలి లేకపోతే కాయగూరలు కావాలనుకున్నప్పుడు కొంచెం శ్రమ అయితే పడాలి. ఇదంతా ఇప్పుడు మనం 2 గంటల నుంచి కష్టపడుతుంటే ఈ రోజుకి ఇప్పటికి ఇక్కడికి వచ్చిందండి. మనకైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, రేపటి నుంచి గింజలు తెచ్చి పెట్టేసుకోండి డైరెక్ట్గా అంతే, ఇంకేం అవసరం లేదు.
మట్టి కలిపేసుకున్నాం, మట్టి ఎత్తేసుకున్నాం, దీని లోపల కంపోస్ట్ చేస్తే మొత్తం వేస్ట్ వేసాము. ఒక రెండు మూడు రోజుల కల్లా ఇది మొత్తం 3 అంగుళాలు 4 అంగుళాలు డౌన్ అయిపోతుంది. ఇట్లా అంతా కూడా ఇట్లా ప్రతి దాంట్లోకి ఎత్తేసుకున్నాం మనం, అంతా కూడా మట్టి అంతా కూడా ప్రతి దాంట్లోకి ఎత్తేసుకున్నాం. ఇట్లాగైతే మనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్కి అంత మట్టి అంతా. ఇదంతా కూడా ఇంత ఎత్తునుందని అనుకోవద్దు, ఎందుకంటే ఇంత ఎత్తునున్నా దీంట్లో 3 వంతులు మనకు ఉంది సాయిల్ మిక్సింగ్. ఇది మట్టేనండి, మట్టి కాదు సారీ, దీంట్లో మనం 3 వంతులు ఆకులు ఏమి లేదు. ఇదంతా కూడా చాలా తేలిగ్గా ఉంది, వచ్చి పట్టుకుంటే కదిలిపోతుంది. ఇదంతా కూడా ఒక 2-3 డేస్లో మనకు డౌన్ అయిపోతుంది. కొన్ని అయితే మొక్కలని మనం పక్క సదురు పెట్టుకున్నాం పేకనే. ఇది కవర్లో చూడండి బెండమగా ఎట్లా వస్తున్నాయి. అందుకే అంటారు ఏట్లో పెట్టినా మనకు వస్తాయని ఆలోచన నేను చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఏ చిన్న దాంట్లో పెట్టినా మనకు కాయలైతే వస్తాయి. కట్ చేసేసుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. పుదీనా అయితే చాలా హెల్తీగా ఉంది ఇట్లా చిన్న చిన్న కవర్లో. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు పొద్దున ఒకసారి విత్తనాలు పెట్టి మీరు చూపిస్తాను ఎలా అనేది, నేను పెడతాను ఏం పెడతానో చూపిస్తాను. చూడండి మొత్తం అయితే ఫిలప్ చేసుకుని ఎత్తేసుకున్నాం కవర్లోకి, రెడీ అయిపోయింది. ఇంకా 3-4 నెలల వరకు కూడా మనం దీని జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అయితే అయిపోయింది. కంప్లీట్గా రెడీ చేసుకున్నాం సాయిల్ మిక్స్, మొత్తం రెడీ చేసుకున్నాం, నీట్గా పక్క సదిరి పెట్టేస్తాం. మిగిలిన మట్టి అంతా పక్క సదిరి పెట్టుకున్నాం. మళ్ళీ రెస్ట్ ఏదైనా మొక్కలు పెట్టుకోవాలన్నప్పుడు మనకి రేపు యూజ్ అవుతుంది కాబట్టి పక్కన పెట్టుకున్నాం. ప్రతి దాంట్లో కూడా ఉన్నదంతా కంప్లీట్గా నింపేసి పక్క పెట్టాం. రేపొద్దే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం ఆకుకూరలు కానీ లేకపోతే బెండ గింజలు కానీ రకరకాలు మన దగ్గర ఏది ఉంటే అదే అనేది దీంట్లో అయితే మనం వేసుకుంటాం. వేసుకున్నప్పుడు నేను డెఫినెట్గా మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2-3 రోజుల తర్వాత ఈ ముప్పాతికి వెళ్ళిపోతుందండి డ్రమ్ముల్లో, ఆఫ్ ఈ టబ్బుల్లో. ఎందుకంటే దీంట్లో మన చెత్త ఎక్కువ చెత్త కాబట్టి అది కంపోస్ట్ అయిన చెత్త. 10-15 రోజుల నుంచి కంప్లీట్గా మనకు వర్షాలు అనేవి ఇక్కడ, దానివల్ల ఏంటంటే ప్రతిదీ కూడా కొంత గార్డెన్ అయితే పాడైపోయింది. అధిక వర్షాలైన ప్రాబ్లమే, అధిక ఎండలైన ప్రాబ్లమే. కాబట్టి ఏంటంటే మనకు ఏదైనా సమంగా ఉండాలి. మన క్లైమేట్ ఏంటంటే 15 రోజులు సరిగా లేదు కాబట్టి కొంత అయితే డిస్టర్బ్ అయ్యింది మొక్కలని. దాన్ని సరి చేసుకోవడం కోసం ఈరోజు ఒక 2 అవర్స్ దీనికి కేటాయించాం. సో రెడీ అయితే అయిపోయింది. ఇంకా మనం రేపటి నుంచి దీంట్లో ఏ అయితే మనకి ఈ సీజన్లో మనం పెంచుకోవచ్చు, అంటే సమ్మర్లో కొన్ని వస్తే కొన్ని రావు, సో మనకి ఏదైతే సమ్మర్లో వస్తుందో దాన్ని అయితే మనం గ్రో చేసుకోవచ్చు. నేనైతే దాని రేపు విత్తనాలు తెప్పించేసి మొత్తం మళ్ళీ దీని అంతా పెట్టేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సాయిల్ మిక్సింగ్ కనుక కలుపుకుంటే మీకు డెఫినెట్గా మట్టి నల్లగా అయిపోతుంది. నల్లగా ఎప్పుడైతే వస్తుందో మనకి మొక్క ఆటోమేటిక్ మనకు గ్రోత్ వస్తుంది. మనం కలిపిన ఓక వలన ఏంటంటే ఓక అనేది కుళ్ళిపోయి మొక్కకి మంచి ఆహారం అవుతుంది, రెండోది గుల్ల అవుతుంది, అంటే మట్టి గిట్టుబడి లేకుండా ఓక మనకి అది ఆఫ్ చేస్తుంది. అందుకే నేను ఓక కలుపుకుంటానండి. ఓక కలపడం వల్ల మనకేంటి కోకోపీట్ కలుపుతారు చాలామంది. కోకోపీట్ కలపడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు వర్షాకాలంలో ఎలాంటి చోట తేమ ఎక్కువ నిలబడిపోతుంది. ఇప్పుడు చూసారు ఇప్పుడు మట్టిలో కూడా ఇక్కడ తేమ ఉంది, మనమే వాటర్ ఇవ్వాల 10-15 రోజులు వాటర్ అయినా సరే ఈ మట్టిలో తేమ ఉంది. అంటే వాటర్ అనేది నిలబడిపోతే మొక్కలు చచ్చిపోతాయి కోకోపీట్. కాబట్టి అన్ని సీజన్లో కోకోపీట్ పనిచేయదు. అందుకని కోకోపీట్ కంటే ఓక తెచ్చుకుంటే ఓక ది బెస్ట్ అండి. అలా పెంచిన ఈ పొదిన చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఇది ఇది పెట్టి కూడా ఒక 1 మంత్ కూడా అవ్వట్లేదు. ఇక ధర్మకోల్ షీట్ ఇదంతా, ఈ ధర్మకోల్ షీట్లో చూసారా ఎంత హెల్దీగా అయితే వస్తుందో. ఇది ఒక డబ్బా, అసలు ఎంత స్టెమ్స్ ఉన్నాయో చూడండి, అంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో. హెల్దీగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.